ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం కానున్నారు. రిషికొండ ఎర్రమట్టి కొండల సహా వివాదాస్పద భూములకు సంబంధించిన అంశాలపై ప్రధానంగా ఈ సమావేశంలో జనసేనని చర్చించనున్నారు. అయితే పవన్ కళ్యాణ్ ఫీల్డ్ విజిట్స్ పై ఉత్కంఠ నెలకొంది. ముందస్తు అనుమతి లేకుండా ఎక్కడికి వెళ్లరాదని పోలీసులు ఆంక్షలు విధించారు. విశాఖపట్నంలో వారాహి విజయోత్సవ టూర్ రెండో దశ పర్యటనకు సంబంధించి షెడ్యూల్ ను జనసేన విడుదల చేయనుంది. అయితే విశాఖపట్నంలో వారాహి మూడో దశ యాత్రను నిన్న పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. నగరంలోని జగదాంబ సెంటర్లో కిక్కిరిసిన అభిమానులు జనసేన కార్యకర్తలు భారీగా తరలివచ్చారు. తాను వైజాగ్ లో ఒకప్పుడు సినిమా నటుడుగా ఎలా షూటింగ్ చేశానో, ఇప్పుడు ఎందుకు జనం మధ్య నిలబడుతున్నాను మాట్లాడుతున్నానో అని దాన్ని ఆయన వివరించారు. సీఎం కావాలని తాను అనుకుంటే సరిపోదని, మీరు కూడా దానికి సపోర్ట్ చేయాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. తాను ఒక్క మాట మాట్లాడితే వైసీపీ నేతలు గయ్యమని అనేస్తున్నారని, దోపిడీలు చేసే వాళ్లకే ఇంత ధైర్యం ఉంటే రాజ్యాంగంగా స్ఫూర్తిగా నడుస్తున్న నాకు ఇంకెంత ధైర్యం ఉండాలని జనసేనని ప్రశ్నించారు. వైసీపీని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి తరిమికొట్టే వరకు నేను ఊరుకోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. వైసీపీ పార్టీ నుంచి రాష్ట్రానికి విముక్తి కలిగిస్తానని ఆయన చెప్పుకొచ్చారు. అన్ని రకాల విషవాయువులు గాల్లో కలిసిపోతా ఉన్నాయి, దీనికి ఎవరు మాట్లాడతారు? జగన్ ఇక్కడ ఉచి కూర్చుంటాడంట. ఓ పంజన్ జగన్ పరవాడ ఇండస్ట్రీ మధ్యలో ఆ పొగ గొట్టాల మధ్య ఇల్లు పెట్టి రుషికొండ కాదు వెళ్ళి పరవాడు వెళ్ళి కూర్చో, నువ్వు పరిశ్రమలు ఎక్కడ వదులుతారు కదా, ఆ పసుపు రంగు వాయువులు పీల్చుకో, అప్పుడు తెలుసు నీ కష్టం. ఉత్తరాంధ్ర మొత్తం డంపింగ్ యార్డ్లు చేశారు అందరూ. ఉత్తరాంధ్ర పరిశ్రమలు పరిశ్రమలు అని చెప్పి డంపింగ్ యార్డ్లు చేస్తారండి ఉత్తరాంధ్రని. విశాఖ డంపింగ్ యార్డా? మీ భవిష్యత్తు పాడైపోద్ది, ఆడపిల్లల గర్భాలు పాడైపోతాయి, చిన్నపిల్లల ఆరోగ్యాలు పాడైపోతాయి. నియంత్రణ కాలుష్య నియంత్రణ మండలి ఏం చేస్తుంది? ఆడిట్ చేశారా? పొల్యూషన్ ఆడిట్ జరిగిందా? ఎవరు ఎందుకు మాట్లాడరు? డబ్బులుంటే సరిపోద్దా? కాలుష్యం బాగైపోతే, గాలి బాగైపోతే, గాలి కలుషితం అయిపోతే, ఎన్ని డబ్బులు ఇస్తే గాలిని శుద్ధి చేయగలం? దీని మీద ఎవరన్నా ఆలోచిస్తున్నారా? దీన్ని మాట్లాడేవాడు లేడే. మీకు మీ చేతుల్లో ఉంది. మీరు ప్రజాస్వామ్యంలో మీరు ఆలోచించి ఓటేయకపోతే, మీ భవిష్యత్తుని మీరు నిర్ణయించకపోతే, మీ ఎమ్మెల్యేలు తప్పులు చేస్తారని మీరు నిలదీయకపోతే మీరే నష్టపోతారు, మనమే నష్టపోతాం. ఇక్కడ పరవాడి నుంచి అన్ని రకాల విషవాయువులు గాల్లో కలిసిపోతా ఉన్నాయి, దీనికి ఎవరు మాట్లాడతారు? జగన్. ఇవాళ పార్టీ ముఖ్య నేతలతో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అంతర్గత సమావేశం కానున్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా డిప్యూటీ ఇన్పుట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు చెప్పండి, పూర్తి డీటెయిల్స్ ఏంటి? గౌతమి, రెండో రోజు పర్యటన సిద్ధం అవుతున్నారు పవన్ కళ్యాణ్. నిన్న వారాహి యాత్ర విజయవంతం కావడంతో రెండో రోజు కూడా ప్రస్తుతం నవేటంలో అంతర్గత సమావేశానికి సిద్ధం అవుతున్నారు. మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నేతలతో ఆంతరంగ సమావేశం నడుపుతున్నారు. అంటే విశాఖ జిల్లాలో ఈ 10 రోజులు వారాహి యాత్రలో భాగంగా ఎక్కడెక్కడ సైట్ విజిట్స్, అంటే భూ ఆక్రమణలు ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రభుత్వ పెద్దల అండదండలతో భూ ఆక్రమణలు ఎక్కడ జరిగాయి వాటిని సందర్శించడంతో పాటు కొంతమంది వాలంటీర్లు విశాఖ జిల్లాలో చాలా మంది దొంగతనాలు చేయటం లేకపోతే ఇతర మహిళల్ని వేధించినటువంటి సంఘటనలు జరిగినాయి. ఆయా ప్రాంతాలను కూడా పరిశీలించేందుకు, బాధితులను పరామర్శించేందుకు కూడా మొత్తం సిద్ధం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో మధ్యాహ్నం వరకు కూడా పవన్ కళ్యాణ్ ఈ వ్యూహంలో భాగంగా వాళ్ళందరితో చర్చించి తర్వాత ఎటువైపు వెళతారనేది కూడా ఉత్కంఠంగా మారింది. దీంతో భాగంగా ఇంతవరకు కూడా షెడ్యూల్ ప్రకటించకపోవడంతో పోలీసులో కూడా గందరగోళం లేకుండా, ఎందుకంటే గతంలో కూడా పవన్ కళ్యాణ్ ఇదే విధంగా రుషికొండ ప్రాంతానికి ఎవరికి ఇంటిమేషన్ లేకుండా సడన్ గా వెళ్ళిపోవడం పోలీసులు గందరగోళం సృష్టించింది, అంతా కూడా పరుగులు చేయాల్సి వచ్చింది. దీని నేపథ్యంలో పవన్ కళ్యాణ్ ఎటెళ్తారని ఇంటెలిజెన్స్ నిఘా కూడా పెట్టుకుని కూర్చున్నారు పోలీసులు. ఆయన మాత్రం ఇంతవరకు షెడ్యూల్ ప్రకటించట్లేదు ఎటెళ్తారనేది. కార్యకర్తలు నాయకులతో, ముఖ్యమైన నాయకులతో సమావేశం అనంతరం అయితే పవన్ కళ్యాణ్ ఈ సైట్ విజిట్ కి, అంటే భూ ఆక్రమణ వైపు వెళ్తారా లేకపోతే ఆ వాలంటీర్లు బాధితులను పరామర్శించడానికి వెళ్తారా అనేది తెలియట్లేదు. అటు రుషికొండ, మరోవైపు రుషికొండ ప్రాంతంలో సీఎం క్యాంప్ ఆఫీస్ రెడీ అవుతుంది, అక్కడ భారీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశారు. అటువైపు ఎవరు రాకుండా కూడా మరి అటువైపు వెళ్తే ఉద్రిక్త పరిస్థితులు నెలకొనే అవకాశం ఉంది. లేదా పెందుర్తి సైడ్ కూడా ముదపాక భూములు ఆక్రమణకు గురైనవి, ఆ భూములకు వెళ్తారా లేదా వెనకపెళ్లి ఒక ప్రజాప్రతినిధి వెంచర్ లేశారని ఆరోపణ వస్తున్న నేపథ్యంలో అటువైపు వెళ్తారని తెలియదు. మరి కాసేపట్లో ఆయన షెడ్యూల్ ఏంటని తెలిసే అవకాశం ఉంది. ప్రస్తుతానికైతే మరి కాసేపట్లో పవన్ కళ్యాణ్ ముఖ్యమైన నేరలతో అయితే సమావేశం అయితే అయ్యే అవకాశం అయితే ఉంది. ఓకే, రైట్, థ్యాంక్ యూ వాసు.